అందరికీ నమస్కారం. ఏపీకి మోడీ భారీ కానుక, త్వరలోనే గుడ్ న్యూస్ అయితే రాబోతోందని చెప్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. చంద్రబాబు ప్రమాణ స్వీకారం వేళ ఏపీకి మోదీ గుడ్ న్యూస్. కేంద్రంలో ఏపీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. అటు ఢిల్లీలో మోడీ, ఇటు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరనున్నాయి. ఇక కేంద్రంలో మూడోసారి మోదీ అధికారంలోకి చేపడుతున్న నెంబర్ గేమ్ అయితే ఆసక్తికరంగా మారుతోంది. చంద్రబాబు, నితీష్ ఇప్పుడు ఎన్డీఏలో కీలకంగా మారారు. ఈ సమయాన్ని ఏపీ డిమాండ్ల సాధన కోసం చంద్రబాబు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి మోదీ అంగీకరిస్తారా, వరాలు ప్రకటిస్తారా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఏపీకి కేంద్రం మద్దతు. కేంద్రంలో ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలు అయితే ఏర్పాటు కానున్నాయి. కేంద్రంలో ఈ నెల 9న మూడోసారి ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 12న ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరనుంది. మోదీ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరవుతున్నారు. తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ప్రధాని మోదీతో సహా ఎన్డీఏ భాగస్వామి పక్షాలను కూడా ఆహ్వానించారు. ఇక కేంద్ర మంత్రివర్గంలో ఈసారి టీడీపీ నుంచి ప్రాతినిధ్యం దక్కనుంది. ఇప్పటికే తమ పార్టీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో తీసుకునే వారి సంఖ్య, పేర్లు, శాఖల గురించి ఎన్డీఏ ముఖ్యులతో చంద్రబాబు మంతనాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీ నుంచి తెలుగుదేశం నుంచి ఇద్దరు లేదా ముగ్గురు అవకాశం ఉందని చెప్తున్నారు. జనసేనకు ప్రాతినిధ్యం దక్కితే టీడీపీకి రెండు బెర్తలకైతే పరిమితం కానుంది. ఇక బీజేపీ నుంచి పురంధరేశ్వరికి కేంద్ర మంత్రి పదవి ఖాయమని భావిస్తున్నారు. ఇక ఏపీ నుంచి 21 మంది ఎన్డీఏ ఎంపీలు ఉండడంతో కీలక శాఖలు కూడా కేటాయిస్తారని చెప్తున్నారు. ఏపీలో పురంధరేశ్వరితో పాటుగా టీడీపీ నుంచి ఒకరికి కేంద్ర మంత్రి హోదా, మరో ఇద్దరికి సహాయ మంత్రుల హోదా దక్కుతుందని అయితే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇక దీనిపైన ఈ నెల 7న చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో స్పష్టత వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇదే సమయంలో చంద్రబాబు ఏపీకి పెండింగ్ హామీల అమలు విషయంలో కూడా సంప్రదింపులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశం చర్చకొచ్చినట్లుగా చెప్తున్నారు. అయితే ఏపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ నుంచి కూడా అదే రకమైన ప్రతిపాదన వచ్చే అవకాశం ఉందని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపైన మరి ఏం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఇక పోలవరం పునరావాసంతో పాటుగా సవరించిన అంశాలపైన కూడా, ఆమోదంపైన కూడా చర్చ సాగుతుంది. దీనిపైన కూడా మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలి కేబినెట్లో సానుకూల నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తూ ఉన్నారు. దీనిపైన చంద్రబాబు ప్రమాణ స్వీకారం సమయంలో కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు.